కనుక ఒక గురు పరంపరలు లేకుండా తపస్సు లేకుండా సెంటర్స్ కట్టేసి పెద్ద పెద్ద ఫేమస్ అయిన వాళ్ళు పెట్టి చాలా కష్టం ఉంది. మీకు మీ మధ్యలో అదే చాలా ఇది శాస్త్రాలకు వ్యతిరేకరించి చెప్తారు, సాధనాన్ని ఉల్టా చెప్తారు, ఇంకా ఏకంగా పడుకోని ధ్యానం చెప్పించేటోళ్ళు ఉన్నారు. అంతేనా మరి ఊరుకోరు, ఆ పడుకున్న వాళ్ళు గురకబెట్టి నిద్రపోయింది ఊరుకోరు. మరి ఇప్పుడే గత జన్మ చూసేస్తున్నాను అంటే ఏడు జన్మల్లో కెలికి వెళ్ళిన అర్థం కదా నువ్వు గత ఏడేళ్ళ ఏడు జన్మలకి దేవుల్లో కూడా చెప్తాను నీ తలరాత్రుగా నాకు అనిపిస్తుంది అంటారు. అంతేనా కదా ఆ ఫేక్ తమిళతోటి ఛానల్స్ ఫేమస్ చేస్తారు. అంతేనా వాళ్ళకు బెటాలజీ సైన్యం ఉంటుంది, లక్ష మంది వర్క్ చేస్తారు ఒక ఛానల్కు. అర్థమైంది కదా దయ్యం పట్టిన వాళ్ళ దాకానే. ఎందుకంటే ఈ యొక్క తప్పుడు సమాచారాన్ని ప్రపంచంలోకి వెళ్ళేటట్టు చేస్తారు. అర్థమైనా ప్రపంచంలో కూడా ఒకటి వరల్డ్లో మొత్తం ఒక మీడియా ఉంటుంది తప్పుడు సమాచారాన్ని స్పీడ్గా స్ప్రెడ్ చేస్తుందంట. అర్థమైంది కదా నందిని పంది చేస్తుంది, పంది నంది చేస్తుంది. అర్థమైంది కదా ఇంకొకరు ఉంటారు నిజాయితీగా పనిచేసేటోళ్ళు ఉంటారు, మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. దీన్ని ఒక వ్యాపారంగా తీసుకున్న వాళ్ళు, ఒక టార్గెట్గా తీసుకున్న వాళ్ళు, దీని మీద వేల కోట్లు సంపాదించిన వాళ్ళు తప్పకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ తోటే ఉంటారు. వాళ్ళ దగ్గర అనుభవం ఉండదు, అనుభవం ఉండదు. ఇంకొకటి శాస్త్రాలు ఒక సరి అనే శాస్త్రాలు అనుసరించారు, గురు పరంపర ఉండదు, తపస్సు ఉండదు, సాధన ఉండదు, ఏమి ఉండదు, జీరో అనుభవం ఉంటుంది. వాళ్ళు పొందింది కూడా జీరో బెనిఫిట్ అందులో. కానీ దాన్ని ఆడంబరం అట్టహాసాలతోటి ఆ శాస్త్రంలో ఉన్నది కూడా సరిగ్గా చెప్పరు, అనుభవం ఏమాత్రం ఉండదు. కేవలం దాన్ని మరి ఎందుకు పెట్టుకున్నారంటే దుకాణం వ్యాపారం కోసం పెట్టుకున్నారు. దాంతో ఏంటంటే చాలామంది సాధకులకి చాలా నష్టం, లాభం లేదు పైగా నష్టం అన్నమాట. కనుక మనం తెలివైన వాళ్ళము భగవంతుడు వేదాస్ ఇచ్చాడు కాబట్టి మరి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మీరు గురు పరంపరలో ఉన్నారా, మనం మీరు కరెక్ట్ చెప్తున్నారా అనేది ఆలోచన చేసి కరెక్ట్కి వెళ్తే మంచిది. 5 పైసలు పుణ్యం ఉంటే 5 పైసలు గురువు దొరుకుతాడు, 1 లక్ష రూపాయలు పుణ్యం ఉంటే 1 లక్ష రూపాయలు గురువు దొరుకుతాడు. 5 పైసల పుణ్యం ఉన్న వాళ్ళు అందరూ కొట్టుకొని పోతుంటారు, ఆ ఊరిలోకి వెళ్ళి బయటపడలేదు. అర్థమైందా? కనుక అలాగే మీరు ఈ విధంగా మీరు ఆలోచన చేసుకోండి. భగవంతుడు మనకు ప్రేమ ఇచ్చాడు కాబట్టి ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. ఒకవేళ మరి ఇంత పొడి అంత పొడి అన్నప్పుడు అక్కడ శ్వాసంతో పనిచేయరు, అక్కడ చిన్న లాజిక్ పాయింట్ అక్కడే పట్టుకోవచ్చు. ఎందుకంటే దొంగలంతా అక్కడే పట్టుకోవచ్చు. ఇంత పొడి అంత పొడి అని చెప్పి మరి డబ్బుల కోసం పనిచేయరు. ఒక ఋషి డబ్బు కోసం పనిచేయరు. అర్థమైందా? కనుక ఏం చేస్తారంటే వీళ్ళు ఫండ్స్ లేకుండా తీసుకొని కొన్ని 100 కంపెనీలు పెట్టుకుంటారు. ఆ కంపెనీలో 10% తీస్తే సంస్థలు నడుకోవచ్చు. అర్థమైందా? మరి డొనేషన్లు వాళ్ళు పీడించి 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 ఒక బీదవాడు ఒక వాళ్ళ గేటు దాటిలోకి వెళ్ళి ఎంట్రీ కాలేదు. అర్థమైందా? సంపన్నులు కూడా ఎందుకు వెళ్తారంటే కాలక్షేపం కోసం, మాకు ఒక గురువు ఉండాలని, మేము ఒక స్పిరిచువాలిటీ అని చెప్పుకోవడానికి. వాళ్ళు చెప్పే మాయ మాటల్లో వీళ్ళు బోధపడతారు. కనుక ఈ విధంగా మనం నిజంగా మనం తరించాలని కోరుకున్నప్పుడు ఋషుల మార్గంలో వెళ్ళాలి. కరెక్ట్ మార్గంలో వెళ్తే మనం తరిస్తాం. శాస్త్రాన్ని కరెక్ట్గా అధ్యయనం చేయాలి, సాధన కూడా కరెక్ట్ చేయాలి. టీవీ ప్రాక్టికల్ 2 కాళ్ళు 2 కాళ్ళు లేకుండా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అహం బ్రహ్మాస్మి అనుకో, నేను ఇంజనీర్ అనుకో, డాక్టర్ అనుకో, సాధన మొత్తం చేసినా అనుకో, ఎంటర్టైన్మెంట్ పొందినాననుకో, నేను పోయిన కాశ నీ కూడా పోయి వచ్చిన అనుకో, ఇట్లా ఊహాగానంలో ఉంటున్నారు. అంతే నాకు అన్నం తిన్నాననుకో, మరి అన్నం ఎందుకు తినేది, తిన్నాననుకో అంటే సరిపోతుంది కదా. మరి రోజు ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావు, ట్యాబ్లెట్ వేసుకున్నావు అనుకో, రోగం పోయింది అనుకో, అనుకో అంతే మరి. అలాగే అహం బ్రహ్మాస్మి అనుకో అంటే అనుకుంటే ఒరిగేది లేదు, సాధన చేస్తే ఆ స్థితి వస్తుంది. అనుకో అని బ్యాచ్ ఎక్కువైంది ఇప్పుడు ఈ మధ్యలో. ఒకరిని కాదు చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఒక్కొక్కరిని ఒకరిని అనడానికి లేదు, చాలా చాలా తయారైంది ఇట్లా. ఆయన ఈ అర్థ మార్గంలో సక్సెస్ అయితే నేను ఎందుకు కావద్దని ఇంకొక ఆయనకు వస్తుంది ఆలోచన. అర్థమైనా? ఆయన నా రకమైన ఫ్యామిలీ లైఫ్ వ్యాపారంలో లాస్ అయిండు, ఆయన కొత్త దుకాణం పెట్టుకున్నాడు గురువు చెబుతాడని తిండు, నేను కూడా ఎత్తితే నేను ఎందుకు ఎత్తవద్దు. అర్థమైంది కదా? నా భార్య బిడ్డలే ప్రచారకులు పెట్టుకుంటా నేను. అర్థమైంది? ఆయన దేవుడు అంటే అని ప్రచారం చేస్తా వాళ్ళతో. అట్లా ఈ విధంగా ఇట్లా తయారైపోతుంది. ఒక ప్లాస్టిక్ డబ్బాల కంపెనీలో 5000 జీతం చేసే ఒక బాబు కథను ఏం చేశాడంటే, భార్యనే వాట్సాప్ గ్రూప్, తమ్ముడేమో ఈ మా అన్న దేవుడు అని ప్రచారం. బాగుంది కదా? ప్రచారకుడు టోటల్ ఫ్యామిలీ, ఒక ట్రాక్టర్ కూరు,
ఏం గురించి నువ్వు పూలు వేయించుకోవు పూలు పట్టించుకోవు ఎందుకు ఇట్లా నువ్వు మాల వేయించుకుంటే అందరం పలావు మాల పట్టుకొస్తున్నావు అంటే డబ్బులు వేస్ట్ ఎందుకు నాయన భక్తి అనేది మనసులో పెట్టుకునేది అర్థమది కదా ఈ గృహస్థ గురుజీని మహా ఆడంబరం చేస్తున్నారు ఇక పాదాలు ముందర వేసేస్తే ఇక చూసుకోండి ఆహా ఇంకా ఇంకా ఒక్కొక్కరైతే ఊగిపోతుంటారు ఆయన స్టేజ్ మీద ఊగిపోతుంటాడు కింద వీళ్ళు ఊగిపోతుంటాడు బాడీ మైండ్ కంట్రోల్ మెడిటేషన్ ఇక్కడ ఇంకా ఊగిపోదు ఊగిపోతే నేను ఒప్పుకోను ఎందుకు ఇది తప్పు అని చెప్తా కాబట్టి వాళ్ళు సరి చేసుకుంటారు తెలియక ఊగిపోయేటోళ్ళు కూడా సరి చేసుకుంటారు అది రైట్ గ్రేట్ అని అన్నాను అనుకోండి ఇక అందరూ ఊగిపోవడం స్టార్ట్ చేస్తారు అంతేనా కదా ఇంకొక కొత్త కొత్తగా డ్రామా స్టార్ట్ చేస్తూనే ఉంటారు బాడీ మైండ్ కంట్రోల్ మెడిటేషన్ ఊగిపోవడం అంటే పునకాలోచనగా అంతే కదండి కనుక ఈ ఊగిపోయే బ్యాచ్లు చాలా తయారైపోయింది ఇప్పుడు చూడండి యూట్యూబ్లో చాలా మంది ఆఫ్ మైండ్ యూట్యూబ్లో ఆఫ్ మైండ్ గురుజీలు ఏం చేస్తున్నారంటే అందరు పునకాలు లాగా ఊగిస్తున్నారు ఈ ప్రాణాయామ అభ్యాసం చేయడం వలన యోగాభ్యాసంతో బాడీ మైండ్ కంట్రోల్ ఉంటుంది ఈ ఊగిపోవడం పునకాలంలో బాడీ మైండ్ కంట్రోలే మెడిటేషన్ శరీరం కంట్రోల్ లేదు మైండ్ కంట్రోల్ లేదు ఏం మెడిటేషన్ అంటారు మంకీ మైండ్ అంతే కోతి చేస్తారు కోతికి ధ్యానం కుదురుతుందా ఒక దగ్గర కుదురుతుగా కూర్చోదు కుదురుగా కూర్చుంటుందా నువ్వు కదలకుండా కుదురుగా కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది ఊగిపోతే కుదరదు అలాగే ఆ మంకీ లాంటి మైండ్ని మనం కంట్రోల్ చేయటం కోసమే దాన్ని ఆసన బంధన ముద్ర ప్రాణాయామ క్రియాస్తోటి శరీరాన్ని మైండ్ని మనం స్థిరం చేస్తాం ఆ స్థిరం చేసినప్పుడే మనకు చక్కటి ధ్యానం కుదురుతుంది చక్కటి అనుభవాలు వస్తాయి ఇంకేమైనా డౌట్ ఒకసారి మనము శ్వాసని లోపల బాగా బంధించినప్పుడు ఆ యొక్క లోపల ఉండే శ్వాస శరీరంలోకి నాలుగులోకి ప్రవేశించినప్పుడు అక్కడక్కడ కొన్ని కదలికలు వస్తాయి దాంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు చెప్పండి రకరకాల అనుభవాలు వస్తాయి మంచి అనుభవాలు అని చెప్పినా కదా ఇంకా భయపడదు ఇంట్లో నేను ధ్యానం అంతా చేసి అయిపోయాక దేవుని దీపంలోని మహా అవతార బాబా కొంచెం కనపడిన తర్వాత నేను మొక్కి వంటింట్లోకి వస్తే గదిలోకి మా ఇంట్లోని గదిలో ఒక కిటికీ ఉంది స్వామి కిటికీలో ఇంటిగా వెలుగు చాలా జ్యోతిగా కనపడిచ్చింది స్వామి నేను ఇప్పుడు ఇంకా చూశాను కదా స్వామినే కదా అని మొక్కండి స్వామి స్వామి నేను హిమాలయకి రావాలా అనుకున్నా స్వామి నేను గృహస్ ఉండాలా నేను అనుకోండి స్వామి మిమ్మల్ని నడుచుకుంటాను స్వామి దాని వల్ల మీరు కనపడ్డారు అని చాలా సంతోషమైన స్వామి దుఃఖం వచ్చేసా చూస్తా చూస్తే ఫుల్లు చాలా ఇంత వరకు చూశాను స్వామి నువ్వు ఇక్కడ ఉంటే అనుభవం కలదు హిమాలయంలో నిన్న మూడు పుట్టలు తినేటోళ్ళకు పదేళ్ళకు కూడా అనుభవం కలదు అర్థం కదా మూడు పుట్టలు తిని హాయిగా పడుతుంటాయి ఇంటికాడ సాధన చేసిన వాళ్ళకు ఇల్లునే హిమాలయాలుగా మార్చుకోవచ్చు హిమాలయాలు పోయిన మూడు పుట్టలు తిని పడుతున్న వాళ్ళకు రావు అనుభవాలు సాధన అనేది ఒకటి ఏంటంటే హిమాలయాలు అనేది చల్లటి ప్రాంతాలు డిస్టర్బెన్స్ ఉండదు మైకులు ఉండవు అక్కడ ఏది కరెంట్ ఉండదు నెట్ పనిచేయదు ఇవన్నీ ఉండదు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతమైన ఒక ప్రకృతి సౌందర్యంతో ఉంటుంది అలాగే చల్లటి వాతావరణం యోగానికి అనుకూలం శరీరంలో హీట్ పెరుగుతుంది యోగం చేస్తుంటే అక్కడ చల్లటి వాతావరణం మనసు ప్రసన్నత చెందుతుంది అని ఆ ఉద్దేశమే తప్ప కొంతమంది ఋషులు తప్ప చేశారని అక్కడ ఇంకా మంచి ఋషులు తప్ప చేశారు ఎందరో లేకపోతే గురువు లేని వాళ్ళకి గురువు దొరుకుతారనే ఉద్దేశమే తప్ప ఇంకా మిగతాది ఏం లేదు సాధన చేసుకున్న వాళ్ళకు ఎక్కడ చేసినా ఈడ తిన్నా ఆకలి పోతుంది ఇంటి దగ్గర తిన్నా ఆకలి పోతుంది హిమాలయలో తిన్నా ఆకలి అన్నం ఏడ తినలేదు అనుకో హిమాలయలో తినకుండా ఆకలి వేస్తుంది ఇంటికాడ తినకుండా ఆకలి వేస్తుంది కనుక ఇక్కడ ఏముందో అక్కడ ఏముందనో భ్రమ అవసరం లేదు గురువు సూక్ష్మ శరీరంలో అంతటి ఉంటారు ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు భగవంతుడు సర్వంతర్యామి అంతేనా కదా ఇందు ద్వారా రంగు లేదని సందేహం వద్దే వద్దు ఎక్కడైనా దైవ దర్శనాన్ని దైవ అనుభూతిని పొందవచ్చు సాధన చేయకపోతే ఎక్కడా పొందలేదు సాధన చేస్తే ఎక్కడైనా పొందగలుగుతాం స్వామి లైట్ వెలుగుతుంది కదా అలా రెండు సార్లు కనపడితే స్వామి
ఇంటి ముందు వచ్చే ముందు ఎక్కడికి ముందు రెండు సార్లు వెళ్ళి కనపడితే ఇలా పోతాను కదా అనుకొని చూసాను స్వామి, ఎవరికి కనపడలేదు. మళ్ళీ ఫుల్ వాన అంటే వాన స్వామి, ఎప్పుడు నెలకిన ముందు పూర్తి వాన స్వామి. నా కొడుకుకి చాలా ధర్మం వచ్చిందే పరిస్థితులు ఉందే, స్కూల్ పోయాకి వాడు పోదురు అంటే పోతుండ్రు స్వామి. నాకే నేను తైలాకం చేస్తాను స్వామి, పట్టుకుంటాను. నాకే టైం లేదు, వచ్చే వద్దన్న పోతా ఉన్నాడు. భగవంతుడా, నువ్వే అందరికీ కాలకుడు, నాదేమీ లేదు. నేను వస్తువు ఉన్నట్లు అంతే, నువ్వు ఎట్లాడుతూ నేను అట్లా అంటాను. నాకు సాయం చేసేవాడు ఎవరు లేరంటే స్వామి, మహావతారు బాగానే ముఖమంతా చేయమట్ల స్వామి. నా కొడుకు నీ స్కూల్ పై ఇడిసినాడు స్వామి, తిరిగి తెచ్చి ఇంటికి ఇడిచినారు. ట్యూషన్ తీసుకోపోయినారు, తిరిగి తెచ్చిస్తున్నారు. 3 రోజులు అట్లే చేసినారు స్వామి. నేనేమనుకోండి అంటే, నా కొడుకు పరిచయం ఉండేవాడు స్వామి, ఈ సామ్ వచ్చినాడు అనుకో నేను అనుకోండి. నా కొడుకు ఏమి నా అమ్మకి గుర్తుండేవాళ్ళే నాకు ఇది తెచ్చిస్తున్నారు అనుకోండి. నేను 3వ రోజు నేను అడిగినా, నువ్వెవరబ్బా ఇచ్చి తెచ్చిస్తున్నావు అంటే, నా ఏమి మాట్లాడలేదు స్వామి, నవ్వుతుండ అంతేనా. ఇది అవన్నీ ఇంకొక ప్రశ్న అడిగి నువ్వెవరు చెప్పు అంటే, నేను ఇక్కడే ఉండాలే అమ్మని. ముఖమంతా సేమ్ మహావతార బాగానే స్వామి, ఫుల్ చాలా తేజస్సు ముఖము. 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటా స్వామి ఇంట్లోనికి. అప్పుడు నీకు ఇది కనపడలేదు స్వామి, దగ్గర అంతా సాన కూర్చోండి. మీరు ఎవరైనా చూసినారంటే, నువ్వు నేను మాట్లాడుతున్నా, నన్ను ఏమో అర్థాగ్లా, యారు బదిలీల అని అంతే స్వామి. ఎవరు చూడలేదు, వాళ్ళకి ఎవరికి కనపడలేదు స్వామి. 3 రోజులు కంటిన్యూగా వచ్చినారు స్వామి, నాకు మైండ్ దగ్గర తీసిపోయినారు స్వామి. స్కూల్కి దానికి పారాయణ నాకంటే చాలా దుఃఖమై సంతోషమైంది. ఇక్కడ స్వామి అన్ని చోట్ల మన సొంత తెలివి సరిచేయదు ఆధ్యాత్మికంలో. ఎవరైతే అతి తెలివి ఉంటారో, ఎవరికైతే శరణాగతి తెలియదో, ఎవరికైతే గురి లేదో, వాళ్ళు ఆధ్యాత్మికంలో డెవలప్ కాలేదు. అర్థమైంది కదా? ఇప్పుడు వ్యాపారంలో ఏం చేయాలంటే, మోసంతో ఉన్నవాళ్ళు, అధర్మంలో ఉన్నవాళ్ళు తొందరగా డెవలప్ అవుతుంటారు, అవునా? ఆధ్యాత్మికంలో కానీ అమాయకులు తొందరగా డెవలప్ అవుతుంటారు. మన సొంత తెలివి అంతా పెట్టి పక్కకు పెట్టేసి అమాయకులుగా మారాలంటారు. రామకృష్ణ పరమహంస ఏమంటాడు, పసిబాలుడు దాకా అమాయకులుగా మారితే ఆధ్యాత్మికంలో అభివృద్ధి ఉంది అంటాడు. అర్థమైనా? పసిబాలుడు దాకా అమాయకుడు దాకా మారండి, మీ సొంత తెలివి వాళ్ళకంటే అంటారు. పసిబాలుడు తల్లి మీద ఆధారపడితే తల్లి సంరక్షణ చేసినట్టు, జగన్మాత నేను అమాయకుడిని, నా గోచిపోత ఎప్పుడు ఊడిపోతుందో నాకు తెలియదు, నేను ఒక అమాయకుడిని, నేను ఒక అమాయకుడిని అనుకుంటున్నాను. అర్థమైంది కదా? మరి ఆయన సాధనలో ఎంతో గొప్ప అభివృద్ధి చెందాడు. కనుక ఇక్కడ మనం భగవంతుడి చేతిలో మన సొంత తెలివి ఏం లేకుండా ఒక అమాయకుడిగా మారిపోవాలి. దైవ ఆజ్ఞనే శిరసాల వహించేటట్టుగా మనం ఇది కావాలి. సాధన బాగా చేస్తున్నప్పుడు అనేకమైన అనుభవాలు వస్తుంటాయి, మనం అనుకున్న సంకల్పాలు నెరవేరుతుంటాయి. ఇక అంటే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న సంకల్పాలు, అనుకున్న పనులు, అలాగే మనం ఏదైనా అనుకున్నవైతే ఉంటాయి. అలాగే మనశ్శాంతి పొందుతాం. శాంతి లేని ఎన్ని సంపదలు ఉన్నా ఎందుకు చెప్పండి, వృధా కదా. ఏమి లేకున్నా కానీ హాయిగా శాంతిగా ఉన్నాం అనుకోండి, ఇంకేం కావాలి మనిషికి? అన్ని ఉండి దుఃఖించే వాళ్ళకంటే ఏది లేకున్నా శాంతిగా ఉన్న వాళ్ళు గొప్ప కదా. కనుక అలాగే అశాంతస్య కుత సుఖం అంటుంది భగవద్గీత. అశాంతి కలిగిన వాడికి సుఖం ఎక్కడిది, సుఖం ఉన్న వాడికి ఇంకా అశాంతి ఎక్కడిది, అంతేనా కదా? కనుక అన్ని ఉండి కూడా అశాంతి ఉన్న వాళ్ళ కొద్ది మనకు శాంతిగా జీవిస్తే, అందుకని సాధన వలన మనకు మంచి మంచి అనుభవాలు వస్తుంటాయి. అనేకమైన అనుభవాలు వస్తుంటాయి, అనేకమైన అనుభవాలు వస్తుంటాయి. 7 అడుగులు పైన ఉంటారు స్వామి, ఆ స్వామి చాలా జంప్ ఉంటాడు స్వామి. ఆ స్వామికి జడలు చాలా వచ్చినాయి. ఆ స్వామి బండిలో కనపడుతున్నాడు స్వామి, నాకు ఇంటి దగ్గర భోజనం చేస్తున్నా. ఇలా చన్నగా నడుచుకుపోతూ కనపడేసారు స్వామి. నేను ఫోటో తీస్తాను, అది ఫోటోలో పడలే నేను చూస్తున్నా. ఎవరైతే మంచి సాధన చేస్తుంటారో ప్రారంభంలో మనకి ఎట్లా ఉంటుందంటే, ఏ అనుభవాలు రావు మొదలు, మనం అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. తర్వాత కొన్ని ఆలోచనలు తగ్గి కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొన్ని అనుభవాలు వస్తుంటాయి. కొంతమందికి దేవి దేవతల దర్శనాలు, ఋషుల దర్శనాలు, ఇష్టమైన గురువుల దర్శనాలు, ఇవన్నీ వస్తుంటాయి సహజంగా. ఇంకా అవి కూడా పోయి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా మంచి మంచి అనుభవాలు, దేవి దేవతల దర్శనాలు జరుగుతుంటాయి. ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇక మనసు అలాగే నిశ్చలంగా అయిపోయి ఏ ఆలోచన రహిత స్థితిలో ఉండగలుగుతాం. ఇట్లా ఇవన్నీ అనేకమైన అనుభవాలు వస్తూ ఉంటాయి. అవి మనసులో పెట్టుకోవాలి, అవి మంచి అనుభవాలే కదా, దాంట్లో కంగారు పడవలసిన అవసరం లేదు. అనేకమైన అనుభవాలు వస్తూ పోతుంటాయి.
స్వామిని ధ్యానంలో కూర్చున్నప్పుడు తర్వాత ఏమీ ఇన్పడదు స్వామి, నేను ఆడిందన్నా తెలియదు నాకు, తెలుసు అలా అయితుంది స్వామి నాకు, నేను ధ్యానంలో అంతర్ముఖం అవుతుంది కనుక అక్కడ బయట శబ్దాలను కూడా దాటుకునే శక్తి కలుగుతుంది. మనం ఎప్పుడైతే మనసు అంతర్ముఖం కాలేదనుకో బయట శబ్దాలు అన్ని వినిపిస్తారన్నమాట. ఎప్పుడైతే మనసు అంతర్ముఖం అయిందనుకో ఏమయ్యా నీకు చివర పరధ్యానంలో ఉన్నావా అంటారు. గట్టిగా పిలిచినా పలకలేదు అనుకో ఏమయ్యా అంటే పూర్తి నాలుగు సార్లు పిలుస్తాడు, ఐదవ సారి గట్టిగా పిలుస్తాడు ఏమయ్యా చివర పరధ్యానంలో ఉన్నావా అంటే పరధ్యానం ధ్యానం పరధ్యానం పరధ్యానంలో ఉంటే వినిపించదు అంతేనా, ధ్యానంలో ఉంటే అలర్ట్గా ఉంటే వినిపిస్తుంది అంతేనా కదా. అంటే ఇక్కడ మనం ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ ధ్యానంలో మనం అంతర్ముఖమైనప్పుడు బయట శబ్దాలని దాటుకొని వెళ్తాం. అంటే మన మనసు సూక్ష్మంగా వెళ్ళి మనము చాలా డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు బయట శబ్దాలు వినిపించవు, బయట శబ్దాలు వినిపించవు అనమాట. అంటే అంత సూక్ష్మంగా మనము లోపలికి వెళ్ళాం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. కనుక అది సహజమే, దాంతో కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే నిద్రపోయినప్పుడు ఎట్లా అంటే నిద్ర యొక్క గుణం చక్కగా కూర్చొని ఎవరు నిద్రపోలేదు చూడండి. ఎక్కడన్నా ట్రైన్ లో కూర్చోండి, బస్సులో కూర్చోండి, ఎక్కడన్నా ఇట్లా వాడిపోతాం, ఇట్లా వాడిపోతాం, ఇట్లా వాడిపోతాం, ఎదుకైనా వాడిపోతాం, లేకపోతే ఇంకా మనం ఏ స్థితిలో ఉంటాం ఇట్లా అని మనం చెప్పడానికి లేదు. అది నోట్ చేసుకొని ఇలా ఉంటాం, దోమలు ఈగ నోట్లకి వెళ్ళినా తెలియదు. ఇంకా రకరకాల ఇటు అటు వాడిపోతాం అవునా, లేదంటే ఇట్లా తూరుతూనే ఉంటాం. ఎవరన్నా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక వీడియో తీయమని చెప్పండి మీ ఇంట్లో మీ పిల్లలకి చెప్పండి. మూడు గంటలకు లేచి ధ్యానంలో కూర్చుంటే ఆ టైంలో కూర్చొని మంచి హాయిగా సుఖమైన నిద్రలో ఉంటారు. ఆ టైంలో లేచి నిద్ర ఈమెకు పని లేదు పాడలేదు మమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఆమె ఫోటోలు తీసుకుంటున్నాను అంట, వీడియో తీసుకుంటున్నాను అంటారు. వాళ్ళు తీసుకుంటారు సరే ఏదున్నా కానీ. ఇక్కడ ఒకటి ఏంటంటే నేను ఆ సమయంలో యోగులేమో ధ్యానంలో ఉంటారు, నిద్రపోయే వాళ్ళేమో గురుగా పెట్టి నిద్రపోతుంటారు. ఇక ఎవరి బాధ వాళ్ళదే. ఆ సమయంలో కాకుండా సాయంత్రం పూట ధ్యానం చేసేటప్పుడు మీ సరే ఉండదు. ఇప్పుడు ఎందుకంటే ఇటో అటో వాడిపోతే నిద్రమక్కు, మనం చక్కగా కదలకుండా ధ్యానం చేస్తే అది ధ్యాన స్థితి. చక్కగా కూర్చొని ఎవరు నిద్రపోరు. ఒకటి ఏంటిదంటే ముఖ్యంగా అందు కొన్ని నియమాలు పెట్టారు. అయితే స్త్రీ పురుషులకు సమానంగా నియమాలు పెట్టాలి, అప్పుడు సమానత్వం ఉంటుంది. ఇదేగాని అది ఒకటి ఎందుకంటే ఆ బొట్టు లేకపోతే ఆమెకు భర్త చనిపోయాడని గుర్తు. ఇప్పుడు తాలి ఉంటే భర్త ఉన్నాడని. ఇప్పుడు పుస్తక మెట్టలు ఇవన్నీ ఉంటే ఏంటంటే ఈయనకు పెళ్ళి అయింది ఒక గృహిణి అని గుర్తు. అవి తీసేస్తే ఇవన్నీ తీసేస్తారు కదా, బొట్టు కూడా పెట్టరు. ఇవన్నీ తీసేసినప్పుడు ఆమె యొక్క భర్త చనిపోయిందని గుర్తు. అలాగే ఇవేమి లేకుండా ఉన్న చిన్నపిల్లలకి ఇంకా పెళ్లి కాని వాళ్ళు అంటారు పుస్తక మెట్టలు ఇవన్నీ లేకపోతే. ఏంటంటే వాళ్ళు మామూలుగా బొట్టు పెట్టుకుంటారు, అలంకరించుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. చిన్నపిల్లలు పెళ్లి కాని వాళ్ళు అన్ని అలంకరించుకుంటారు కదా. ఒక పుస్తక మెట్టలు ఒకటే ఉండవు అంతే, ఇంకా మిగతా అన్ని సేమ్ అలంకరించుకుంటారు. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు ముత్తా కాదా అనేది మనం చూస్తేనే గుర్తుపట్టే కొన్ని చిహ్నాలు పూర్వంలో కొన్ని ఏర్పాటు చేసేవారు గుర్తు కోసమే. అంతే అంతే, దానికి బదులుగా కొంతమంది విభూతి పెట్టుకుంటారు, కొంతమంది నల్ల బొట్టు పెట్టుకుంటారు, దానికి ప్రత్యామ్నాయంగా ఇది చేశారు. అయితే పూర్వము అదంటే కొన్ని కఠోర నియమాలు కొన్నింటిని రాశారు, కొన్నింటిని ఇది చేశారు. అయితే ఒకటి ఏంటిదంటే ఆమె ఒక ప్రశాంతమైన జీవితం గడుపుతుంటే ఆమెకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని అలంకరించుకోకుండా ఉంటారు. ఇంకా బ్రాహ్మణులు అయితే ఒక తెల్ల చీరనే కట్టుకుంటారు, ఏకవస్త్రం, చక్కటి భోజనం వండుకుంటూ తిని భాగవతం ఇటువంటిది చదువుతూ అక్కడ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు. 100% ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు. ఆ కాలంలో ఆ నియమాలు ఉంటుండే. ఇప్పుడు కాలమాన పరిస్థితిలో ఇవన్నీ మారిపోయినాయి, రెండో పెళ్లి చేసుకునే అవకాశం కూడా మనకు చట్టం కలిగించింది. దాన్ని ఆ విధంగా
నడుస్తున్నారు పూర్వకాలం పద్ధతి లేదు అయితే కాకపోతే వృద్ధులైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఇక రెండో పెళ్లి చేసుకోకుండా ఆ ఫ్యామిలీనే చూసుకుంటూ ఉంటారు కాకపోతే ఇంకా మళ్ళీ చిన్న వయసు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి రెండో పెళ్లి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది మగవాళ్ళు చేసుకోరా చేసుకుంటారా చేసుకోరా మరి ఆడవాళ్ళు కూడా అది అంతే కదా మంచిది తల్లి మీకు అందరికీ భోజనాలు ఉన్నాయి।